ప్రమోషన్ ఏమన్నా చదువుతాను, దయచేసి గమనించండి. పదవి వచ్చిన మరొకసారి చదువుతాను. మోషే అహరోనులు ఆ బండెదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులార వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులను అహరోనులతో, మీరు ఇజ్రాయేల్ కొనులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మేరీబా జలమనబడిన ఏలయనగా ఇజ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకును. ఇప్పుడు చూడండి, ఆ ప్రజలంతా మోషే తీసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు మోషే తీసుకుని, మోషే వెళ్ళి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బండతో మాట్లాడు, బండ నీకు నీళ్ళని ఇస్తుంది అన్నాడు దేవుడు. ఇప్పుడు మోషే చేశాడంటే, మోషే ఆ మాట విన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రజలను చూస్తారు ఆయన మీద, ఆ ప్రజలు ప్లానింగ్ చేస్తాడంటే పాపం ఆ బండతో మాట్లాడాల్సింది పోయి ఆ బండను కొట్టాడు. ఆ బండను కొడుతున్నప్పుడు స్పెసిఫిక్ గా ఆయన మాట్లాడు, ద్రోహులారా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ మాట మాట్లాడి బండను కొట్టాడు, మనం అనుకుంటా బండను కొట్టాడు అది తప్పు, దేవుడు తను తను పరిశుద్ధపరచుకున్నాడు కాబట్టి. ఆ బండను కొట్టడాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు అంటే, మోషే నువ్వు కానాన్ దేశంలో నువ్వు ప్రవేశించవు అన్నాడు. ఎందుకంటే నువ్వు సమాజం ఎదుట నా పరిశుద్ధత నువ్వు కాపాడలేదు, నా పేరు నిలబెట్టలేదు, కాబట్టి నువ్వు కానాన్ దేశంలో నువ్వు వెళ్ళవు అన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇజ్రాయేల్ ప్రజల్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు అదంతా కూడా మోషే మీద వాళ్ళు చూపించారు. మోషే ఆ ప్రెషర్ ఫీల్ అయ్యాడు. మోషే ప్రెషర్ ఫీల్ అయ్యి మోషే ఏం చేశాడంటే, మోషేకి మోషే వేరే వాళ్ళు చూపించడానికి మనుషులు ఎవరు లేరు కాబట్టి దేవుడు చెప్పిన దాన్ని చేయడంలో మోషే ప్రెషర్ని రిలీజ్ చేసుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, దేవుడు మాట్లాడమన్నాడు, కానీ అక్కడ మోషే మాట్లాడడం మానేసి ఆ బండను కొట్టాడు. కొడతాం స్పెసిఫిక్ ద్రోహులారు అన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ కేవలం క్రియ మాత్రమే కాదు, మోషే కానాన్ దేశానికి వెళ్ళపడడం కారణము బండను కొట్టినందుకే కాదు, ఆయన నోటి మాటతో ద్రోహులారా అని మాట్లాడినందుకు కూడా, ఆ ఒక కారణాన్ని బట్టి కూడా దేవుడు మోషేని కానాన్ దేశంలో నడిపించలేదు. చూద్దాం చూడండి ఒకసారి వాక్య భాగం చివరిగా, కీర్తన గ్రంథము 106:32-33 వచనాలను చదువుతాను. కీర్తన గ్రంథములోండి 106:32-33 వచనాలను చదువుతాను. మేరీబా జలములద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. ఇక్కడ చూడండి, ఆయనకంటే మోషేకి మేరీబా జలములద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మోషే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మోషే ప్రజలు తట్టుకోలేక మోషే అంట కాని మాట పలికేడు, దాన్ని బట్టి కాని దేశం ప్రవేశించలేదని కింద మనం చదువుతాం. అంటే చూడండి, కాని మాట ఏముంది అక్కడ, ద్రోహులారు అన్నాడు. ఒక రకంగా చెప్పండి, ఇజ్రాయేల్ ప్రజలు నిజంగానే మనకైతే అనిపిస్తుంది అంటే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ చరిత్ర మొత్తం చదివితే చాలా సందర్భాలు వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు సనుక్కోవడం బైబిల్ మనం చూస్తాం. చాలా సందర్భాలు సనుక్కున్నారు వాళ్ళు. అసలు ఇంకో రకంగా చూస్తే ఈ సిచ్యువేషన్ లో మోషేకి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను నేను నడిపిస్తాను అని మోషే ముందుకు రాలేదు. దేవుడే మోషే దగ్గరకు వచ్చి, మోషే నువ్వు ఈ జనమును కానాన్ దేశం నడిపించాలి అని దేవుడే మోషేని ఏర్పాటు చేసుకుని, దేవుడే మోషేని ఐగుప్తు పంపించాడు, అక్కడ నుండి ప్రజలకు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని దేవుడు మోషేకి చెప్పాడు. ఇందులో మోషేకి ప్రమేయం చాలా తక్కువ. మోషే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పాడు కాబట్టి అని చేస్తున్నాడు. అంతేగాని ఇజ్రాయేల్ ప్రజలు అడిగారని కాదు, లేదా మోషే నేనైతే నాయకుడు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, వీళ్ళు సక్సెస్ఫుల్ నేను తీసుకెళ్తాను అని మోషే అనుకోలేదు. దేవుడే బలవంతంగా మోషే అని అప్పచెప్పాడు ఆ రెస్పాన్సిబిలిటీ. మోషే ఆ రెస్పాన్సిబిలిటీ మీద వేసుకుని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా, అందులో మంచి జరిగినా చెడు జరిగినా మోషేకి బేసిక్ గా సంబంధము లేదు. యాక్చువల్ చూస్తున్నాం, ఎందుకంటే దేవుడు చెప్పింది మోషే చెప్తున్నాడు, దేవుడు చేయమంది మోషే చేస్తున్నాడు. సో ఇందులో మోషేకి పెద్దగా రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. ఒక రకంగా చూస్తే ఆ పరిస్థితులకు కారకుడు మోషే కానే కాదు, కానీ యాక్చువల్ కొన్ని సందర్భంలో ప్రెజర్ ఫీల్ అయినప్పుడు సమస్తమును మోషేనే చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. అందుకన్నాడు, మేము ఈ బండ్లో మీ కొరకు నీళ్ళు రప్పించాలన్నాడు. యాక్చువల్ నీళ్ళు రప్పించేది మోషే కాదు, నీళ్ళు రప్పించేది దేవుడు. కానీ ప్రెజర్ ఫీల్ అయినప్పుడు మేము మీ కొరకు బండలో నీళ్ళు రప్పించాలా అన్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు ఫిల్నప్పుడు అంతా ఆయనే చేస్తాన ఫీల్లోకి వచ్చాడు మోషే. అన్నాడు, బండ్లో మేము నీ కోసం నీళ్లు రప్పించాలా అని ప్రజలు ఫీల్ అయ్యి ద్రోహులారా అని మాట్లాడుతూ ఆ బండను కొట్టాడు. రెండుసార్లు కొట్టినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడి, నా పరిశుద్ధత నువ్వు నిలబెట్టలేకపోయావు కాబట్టి నువ్వు కాంగ్రెస్లోనికి వెళ్ళవు. ఇక్కడ బైబిల్ చూడండి, కాని మాట పలికాడంట. జస్ట్ ఒక్క మాట, ద్రోహులారా అని ఒక మాట మాట్లాడినందుకు దేవుడు అన్నాడు, నువ్వు కాంగ్రెస్ వెళ్ళనే
వెళ్ళవు. కుట్టాడు అది కాదంటలేదు, కానీ కుట్టినది మాత్రమే కాదు. ఇక్కడ బైబిల్ చెప్తుంటే ఆ మాట కాని మాట పలికాడు. ఏ సందర్భంలో పలికాడు మోషే అంటే, ఇజ్రాయేల్ ప్రజలు తమ ఒత్తిడి పెట్టినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి మోషే ఆ మాట అన్నాడు. ఇప్పుడు చూడండి ఎలాంటి సిచ్యువేషన్ మనం తరచుగా ఫేస్ చేస్తుంటాం, అందరం ఏదోటైనా ఫేస్ చేస్తుంటాం. ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు, ఏదో ప్రెషర్ మన మీద ఉన్నప్పుడు, ఒత్తిడి మన ఉన్నప్పుడు, ఆ టెన్షన్లో ఒకసారి మనం కూడా కాని మాటలు పలుకుతుంటాం. అందరం పలుకుతుంది, మనందరూ తెలిసిన విషయమే. ఏదో టైంలో మనందరం ఖచ్చితంగా ఏదో కాని మాట పలుకుతాం. ఇప్పుడు చూడండి దాన్ని మనల్ని మనం మళ్ళీ సమర్థించుకుంటాం. ఆ ప్రెషర్ ఫీల్ అని కాబట్టి కోపంలో ఆ మాట అన్నాను, నిజంగా ఎందుకంటే నన్ను ఆ మాట అంటాం. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా మోషే కోపంతో అన్నాడు ఆ మాట, నిజంగా ఉద్దేశంతో అనలేదు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా కావాలని మోషే మీద సొనుక్కోవాలనుకుని సొనుక్కోలేదు, వాళ్ళు ప్రెషర్ ఫీలే సొనుక్కున్నారు. అలానే ఇప్పుడు మోషే కూడా కావాలి ఇజ్రాయేల్ ప్రజల్ని ద్రోహులారు అనాలని అనలేదు. మోషే ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ మాట అన్నాడు, కోపంలోనే అన్నాడు ఆ మాట. కానీ నిజంగా కొన్నిసార్లు కొన్ని సందర్భాలను చూస్తే దేవుడు నశింపచేస్తానన్నా సరే మోషేనే మధ్యలో నిలబడి ఆ ఉగ్రత విలువ రాకుండా మోషేని కాపాడాడు. కానీ ఈ టైంలో ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మోషే ద్రోహులారు అన్నాడు, దేవుడు ఆ మాటని కాని మాట అన్నాడు, కాని మాట అన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి అన్ని సంవత్సరాలు ఓర్పుతో సహనంతో మోషే నడిపించాడు. దేవుడు దాని అంతటిని పక్కన పెట్టేసి, మోషే నువ్వు కాని దేశం వెళ్ళనే వెళ్ళవు, నోటి మాటను బట్టి మేలును అనుభవిస్తాం. మోషే ఎంత కష్టపడి అంత చేస్తే, ఇంకా మనం యుద్ధదేశ కాండలో చదివితే అక్కడ మోషే దేని ప్రార్థన చేస్తే, ప్రభు ఇంత దూరం వచ్చా నేను, ఒక్కసారి నేను అవతారాలకు వెళ్ళి యోర్దాను ఎదురు అవతారాలకు వెళ్ళి ఒకసారి కాని దేశం చూస్తానంటాడు అని ప్రార్థన, 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేస్తే వేరే అంటాడు, మోషేకు నువ్వు అలాగ నడవటం మానే, ఇక నువ్వు దాని గురించి అసలు అడగద్దు, అసలు టాపిక్ ఎత్తద్దు అన్నాడు దేవుడు. ఎందుకని పాపం రిక్వెస్ట్ చేశాడు, ప్రభు నన్ను ఒకసారి వెళ్తాను చూసి వచ్చేస్తానన్నాడు. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు వద్దన్నాడు. పాప మోషే 4 సార్లు అడిగాడంట, ఆ 4 సార్లు కూడా దేవుడు అన్నాడు, మోషేకు మోష దేవుడు వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. మోషే తరచుగా అడుగుతుండేసరికి దేవుడు అన్నాడు, మోషే అసలు నువ్వు దాని గురించి మాటనే మాట్లాడదు, అసలు టాపిక్ ఎత్తద్దు నా దగ్గర. ఇంకా మోషే నిజంగా అంత భయంకరమైన కార్యం చేశాడా అని అంటే, జనరల్ గా చూసుకుంటే అంత భయంకరమైన కార్యం ఏమీ కాదు. ఎందుకంటే మోషే క్యాజువల్ గా అన్ని బాగుండి అంత మూడంత బాగున్నప్పుడు ఆ మాట అనలేదు. ఇజ్రాయేల్ ప్రజలు తన మూడ్ ఆఫ్ చేశారు, ఆ మూడ్ ఆఫ్ లో మోషే మాట అన్నాడు. ప్రెజర్లో కోపంలో అన్నానండి, నిజంగా నేను అనలేదండి అంటాం జనం మనమైతే. అలా అన్నప్పుడు జనం అందరూ దాన్ని సమర్థించుకుంటాం. నేను ఒకళ్ళు అల్ల చేశాను అనుకోండి, మీరు సమర్థిస్తారు, మీరు చేస్తే నేను సమర్థిస్తాను, కోపంలో అన్నాం నిజమైన ఉద్దేశంతో కాదండి. ఒకళ్ళు మనం సమర్థించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం అలాగున్నా అంటలేదు. అక్కడ నిజంగా ప్రెజర్లోనే మోషే మాట అన్నాడు, నిజమైన ఉద్దేశం లేనే లేదు. అందుకని కొన్ని సందర్భంలో రేపటి దినం రేపు మన ఫ్యూచర్ బాగు చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత అన్నం ఏంటంటే తెలుసా, ఎలాంటి ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఒక 2-3 నిమిషాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చాలు, నీ ఫ్యూచర్ నువ్వు కట్టుకున్న వాడిగా. ఆ 2-3 నిమిషాలు చాలాసార్లు క్రిటికల్. ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మనం ఏం మాట్లాడుతామంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మన శరీరం మన ఎమోషన్స్ అంటే ఎక్కువగా మాక్సిమం మాట్లాడమనే ప్రెషర్ పెడుతుంటాయి. ఎందుకంటే మాట్లాడితే కంఫర్టబుల్ ఫీల్ అవుతాం, అది మాట్లాడడం లోపల దాచుకున్న వరకు బాధ కలుగుతుంది మనకి. కాబట్టి మన ఎమోషన్స్ మన శరీరం ఏముంటుందంటే ఏదో రకంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని బయట కక్కాలనిపిస్తుంది, దాన్ని మాట్లాడాలనిపిస్తుంది, ఆ కోపాన్ని వ్యక్తపరదనిపిస్తుంది. ఇప్పుడు చూడ కోపంలో కనుక దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి కాని మాట కనుక అందులో ఉంటే, దానివల్ల మనం ఎవరిని అన్నాం వాళ్ళకి ఇబ్బంది అన్నది కాదు, కానీ రేపటి దినమున్న నీ నోటి మాట నువ్వే చెక్కబడుతున్నావు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మోషేని అన్నారు, కానీ దాన్ని బట్టి మోషే చిక్కబడలేదు, ఇజ్రాయేల్ ప్రజలు వారి మాట బట్టి వాళ్ళు చిక్కబడ్డారు. అందుకని ఆ తరం కాని దేశం కెళ్ళలేదు. అయితే అందులో మోషే ఇన్వాల్వ్మెంట్ కూడా, అందులో మోషే కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి అలా మాట్లాడాడు. ద్రోహులారా అన్నప్పుడు మోషే మాట బట్టి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం డ్యామేజ్ కలలేదు, మోషేనే తన మాట బట్టి చిక్కబడ్డాడు. అంతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాదాపుగా సరిహద్దు వరకు నడిపించినటువంటి మోషే చివరికి కానాన్ దేశాన్ని కూడా చూసే అవకాశాన్ని కోల్పోయాడు. ఏదైతే దేవుడు మోషేకి సెలవిచ్చాడో దాన్ని అనుభవించకుండానే మోషే ఉండిపోవాల్సి వచ్చింది. నోటి మాటను బట్టే మేలు అనుభవిస్తామంట. అది ఏమంటే ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మనం మాక్సిమం ఏం చేయాలంటే, ఆ ప్రెషర్ ఉన్నప్పుడు మాట్లాడుకుండడం చాలా చాలా బెటర్. సుసగ్ ఇప్పుడు అంటే మన కోపం వచ్చినప్పుడు, డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా సందర్భంలో మనం మాట్లాడడం కంటే మాట్లాడుకున్న సైడ్ ఉండడం చాలా చాలా బెటర్. మాట్లాడడం వల్ల ఇక్కడ మోషే చిక్కబడ్డాడు, అలా మాట్లాడడం వల్ల ఇజ్రాయేల్ ప్రజలు చిక్కబడ్డారు. అందులో మోషే పెద్దగా మాట్లాడడం తప్పేమీ లేదు జనరల్ చూసుకుంటే, జనరల్ సెన్స్ లో చూస్తే
నైతికంగా చూస్తే మోషే మాట్లాడడం తప్పేమీ కాదు యాక్చువల్గా, ద్రోహులారు అన్నాడు జనరల్ గా. ఆ మాట ఇప్పుడు చూడండి, అది పెద్దగా మనకు చెడు మాటలు అనిపించదు, మనం కూడా జనరల్గా వాడాలన్నా వాడేస్తాం, అంత క్యాజువల్ వర్డ్ అది ద్రోహులారు అన్నది. కానీ దేవుడు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనతో బూతు మాట్లాడాను కాదు, మాట్లాడకుండా మాట్లాడాను కాదు, నువ్వు ఏం చేసావంటే ఏదైతే మాట్లాడాలి నీ స్థాయి తగ్గట్టు నువ్వు అక్కడ యాక్చువల్గా నేను మాట్లాడలేదు. నీకు ఏదైతే తెలుసు, నీకు తెలిసిన దాన్ని బట్టి కాకుండా తొందరపడి నువ్వు మాట్లాడు. నీ నోటి మాటను బట్టి నువ్వు చిక్కబడ్డావు, కాబట్టి రేపటి నీ ఫ్యూచర్ ఎలాగుంది ఉంటుంది. అందుకని దాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు చిక్కబడ్డారు, అదే నోటి మాటను బట్టి మోషే కూడా చిక్కబడ్డాడు. అంత కష్టపడ్డాడు కానాన్ దేశం తీసుకుని వెళ్ళడానికి, అందరికంటే ముందు నడిపించే ప్రయత్నం చేశాడు మోషే. కానీ తీరా టైం వచ్చేసరికి కొంచెం దూరంలో జస్ట్ మిస్ అయ్యాడు. ఏం నమ్మాడు, ఎటువైపు పయనించాడన్నది ఇష్యూ కాదు, అక్కడ చివరికి ఏం మాట్లాడన్నది ఇష్యూ అయింది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకే కానీ మోషేకే కానీ వాళ్ళు ఏం నమ్మారన్న దాన్ని బట్టి వాళ్ళు అనుభవించలేదు, వాళ్ళు ఏం మాట్లాడారన్న దాన్ని బట్టి అనుభవించారు. అందుకు చూడండి, సాతాను కూడా యేసుకి దగ్గరకు వచ్చినప్పుడు శోధించడానికి వచ్చినప్పుడు ఆ మూడు శోధనలో లూకాసు వార్త 4:4 మనం చూస్తే సాతాను యేసుకి దగ్గరకు వచ్చి అంటాడు, నీవు ఆ రాళ్ళను రొట్టెలుగా చూసుకోమని చెప్పినప్పుడు రొట్టెలో ఉన్నట్లు ఈ రాతికి నువ్వు చెప్పుము అన్నాడు. ఇప్పుడు అక్కడ యేసుకి నిజంగా రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే టెంపరీగా అనుకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, టెంపరీ సాటిస్ఫాక్షన్ అనుకు వస్తుంది. కానీ అది దేవుని చిత్తము కాదు కాబట్టి ఖచ్చితంగా రేపు యేసుకి ఖచ్చితంగా ప్రాబ్లంగానే ఉంటుంది. అందుకనే అలాగన్న ప్రతిసారి ఏం చేస్తారు తెలుసా, వాక్యంలోకి వెళ్ళి వాక్యంకు అనుకూలమైన వచ్చినాన్ని తీసుకొని సాతాన్ని దాంతో సంధించి ఆ శోధన యేసుక్రీస్తు జయించారు. ఇప్పుడు చూడండి, అక్కడ యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు, ఆకలేస్తుంది. నిజంగా చూడండి, ఆ సిచ్యువేషన్ లో ఒక రాయిని తీసుకుని రొట్టెగా చేసుకుని తినడం రీజనబుల్ ఎందుకంటే ఉపవాసం ఆల్రెడీ అయిపోయింది, దానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ప్రాపర్ రాయిని రొట్టెగా చేసుకోవడం తప్పేమీ కాదు, ఇంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దాన్ని అనేక మందికి విస్తారంగా ఆయన సమృద్ధి ఆహారం అనుగ్రహించారు. ఇప్పుడు ఆయనకు ఆకలిస్తున్నప్పుడు రొట్టెగా చేసుకోవడం తప్పేమీ లేదు జనరల్ చూసుకుంటే. కానీ ప్రేరేపించింది ఎవరు అక్కడ? సాతాను. సాతాను ప్రేరేపించినప్పుడు మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది. ఆ మాటలో దోషం లేకపోవచ్చు, కానీ ఆ మాట సాతాను ప్రేరేపించిందైతే ఖచ్చితంగా నిన్ను చిక్కించడానికి సాతాను ఆ మాట నిన్ను అనిపించడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు కొంచెం జ్ఞానం ఉన్నారు కాబట్టి వాడు ఏది మాట్లాడమని ఈ రాతికి సెలవిమ్ము అన్నాడు. రాతితో చెప్పు, నువ్వు అది రాయ్యా రా, అది రొట్టె అవ్వాలని చెప్పు, రాతితో నువ్వు చెప్పు అన్నాడు. కానీ యేసుక్రీస్తు అది అలాగని చెప్పలేదు. తొందరపెట్టి నువ్వు ఇలా మాట్లాడచ్చు కదా, ఇలా చెప్పచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అన్నాడు, ఇలా అనొచ్చు కదా అన్నాడు. కానీ యేసుక్రీస్తు అలాగన్నా అనకుండా ఆ శోధనని యేసుక్రీస్తు జయించాడు. ఆయనకు ఆకలిస్తుంది అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే ఆయన ఒక దేవుని కుమారుడు, దేవుడిగా ఆయన శోధన జయించారు, ఒక మానవునిగా శోధన జయించారు. మానవునిగా శోధన జయించారు ఎందుకంటే ఆయనకు ఆకలేసింది అంటే మనలాగానే మనకు సహజంగా ఆకలిస్తుంది, అలాగే ఆయనకు ఆకలేసింది. అందుకని ఆకలితోనే శోధిద్దామని సాతాను చూశాడు. కానీ ఆ శోధన యేసుక్రీస్తు జయించారు. అందుకని నన్ను చూడండి, కొన్ని సందర్భంలో మనం కూడా ప్రెషర్ ఫీల్ అవుతాం. అలాంటి ప్రెషర్ ఫీల్ అయినప్పుడు జ్ఞానంగా తెలివిగా చేయగల ఒక కార్యం ఏంటంటే అట్లీస్ట్ నోరు తెరిచి నువ్వు పాజిటివ్ గా వాక్యము అనుకూలంగా మాట్లాడలేకపోతే, అంత జ్ఞానం లేకపోతే అట్లీస్ట్ మాట్లాడకుండా మన నోటిని కాచుకున్న చాలు, రేపు నీ ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది. అన్ని సంవత్సరాలు నడిపించినటువంటి మోషే లాస్ట్ లోకి వచ్చేసరికి, చిన్న దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ లో జస్ట్ ఆ మాటలు అన్నాను బట్టి ఆగిపోవాల్సి వచ్చాను. అలా కావాల్సింది ఎన్నిసార్లు మనం కూడా ఆ నోటి మాటను బట్టి కొన్నిసార్లు అనుభవించాల్సినటువంటి మేళ్ళను మనం అనుభవించకుండా పోతున్నాము. అందరిని చూడండి, నోటి మాట అనేది చాలా సీరియస్ బిజినెస్, ఇది జస్ట్ ప్రసంగం కోసం చెప్పట్లేదు ఇది. చాలా సందర్భంలో మనం కూడా ప్రెషర్ ఫీల్ అవుతాం, మనల్ని ప్రెషర్ పెట్టే సిచ్యువేషన్స్ మనకు కూడా వస్తుంటాయి. ఆ టైంలో మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలాగ మాట్లాడుతున్నది కాచుకోవాలి. వాళ్ళు వాళ్ళే నేను ఇలా మాట్లాడాను అనడానికి వీలు లేదు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు తెలుసు కదా ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని మాట్లాడినా చూసావు కదా, ఆ లక్షల మంది అందరూ ఒకవైపున్నాను, నొక్కుని ఒకవైపున్నాను, వాళ్ళు మాట్లాడితే మరి ఏం చేయను, కోపం వచ్చిందో మాట అన్నాను, కోపం అన్నాను కానీ నిజంగా అనలేదు కదా అని మోషే అనొచ్చు. కానీ ఆ ఛాన్స్ కూడా దేవుడు మోషేకి ఇవ్వలేదు. అంగన్ వేల నుంచి కోప్పడు కానీ పాపము చేయకుడి, లేదా నువ్వు కోప్పడు పర్లేదు, కానీ కోపంలో వాక్యం వ్యతిరేకమైన మాట రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం వ్యతిరేక మాట వచ్చిందంటే, దేవుడు చెప్పినటువంటి మాట వ్యతిరేకంగా వచ్చిందంటే ఖచ్చితంగా దానివల్ల నీకు చిక్కబడతావు. అంత చేసిన అంటే కోపం వచ్చినప్పుడు నోటిని కాచుకోండి. కోపం వచ్చినప్పుడు నోరు తెరిస్తే ఖచ్చితంగా పాపమే చేస్తాం. కోపడి పాపం చేయడానికి అర్థం, నువ్వు కోపడి కానీ నోరు తెరకుండా కామ్గా కాచుకుంటే నువ్వు పాపం చేయకుండా జాగ్రత్త పడచ్చు. చేసిన సందర్భంలో మనం కోపం వచ్చినప్పుడే నోరు జాగ్రత్త, మనం ఎలా పడితే అలా మాట్లాడతాం, కంట్రోల్ తప్పుతాం, ఆ తర్వాత మరలా మళ్ళమని సమర్థించుకుంటాం,
కోపల మాటను నిజంగా అంటాను ఏంటో మాట అంటాం. నువ్వు కోపలన్నా ఎలా ఒక విత్తనాన్ని విత్తేసావు భూమిలో, అది భూమిలో పడితే ఖచ్చితంగా విత్తనాన్ని అది ఫలిస్తుంది. నీ నోట్లో నుంచి మాట బయట రానంత వరకు ప్రాబ్లం లేదు. ఒకసారి నోట్లో నుంచి మాట బయటకు వచ్చిందంటే అది విత్తనం అవ్వలేదు, భూమి మీద పడింది. ఒక జనం కష్టం దాని పంటను అనుభవించే తీరుతావు. అందుకంటే ఎలా పడితే అలా మాట్లాడేసి మళ్ళా రేపు నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది పెద్దాక అనకూడదు. ఎందుకంటే నీ లైఫ్ని తీసుకెళ్లి వేరే చేతులు దేవుడు పెట్టలేదు, నీ లైఫ్ని నీ నాలుక మీద దేవుడు పెట్టాడు. నీ నోటి మాటను బట్టి మీరు అనుభవిస్తాను. ఎదుటివాడు నాతో ఏం మాట్లాడే దాన్ని బట్టి నేను మీరు అనుభవించను, నా నోటి మాటను బట్టి నేను మేలు అనుభవిస్తాను. నేను ఏం పొందుకోవాలనేది నా నాలుక మీద డిపెండ్ అయ్యి ఉందంట. అందుకని నేను వేరే వాడిని కంట్రోల్ చేయడం కంటే నా నాలుకను కంట్రోల్ చేయడం ప్రయత్నం చేయాలి. మనం కనుక అది చేయగలిగితే రేపు మనకు మంచి ఫ్యూచరే ఉంటుందండి. అందుకే నంటాను ప్రజెంట్ తాత్కాలికంగా మన సిచ్యువేషన్ చాలా దాని గురించి వద్దు. నీళ్ళు లేవనుకోండి, నీళ్ళు లేవు, నీళ్ళు లేవని 10 సార్లు అందం వల్ల ఉపయోగం లేదు మనకు. ఓ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పి ప్రాబ్లం గురించి 10 సార్లు మాట్లాడడం ఉపయోగమే లేదు. ప్రాబ్లం ఉంది కానీ ఏం కావాలి అది. సరే నీళ్ళు లేవు, అప్పుడు ఏం చేయాలి? నీళ్ళు లేవు, నీళ్ళు లేవు అండం కంటే లేదు నీళ్ళు ఎందుకు లేవు దాని కారకులు ఎవరని కారకులు వెతికి వాళ్ళ గురించి మాట్లాడడం కంటే నీళ్ళు లేనప్పుడు అట్లీస్ట్ ప్రభా నీళ్ళు దయచే ప్రభా ఆ నోటిని ఏదో ప్రార్థించడానికి ఉపయోగిస్తే బెటర్. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు నీళ్ళనైనా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే నీళ్ళు లేనప్పుడు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎవరి వాళ్ళు వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడతాం మనం. అలా వాళ్ళు మాట్లాడడం ఉపయోగం, ఎందుకంటే నువ్వు వాళ్ళని బట్టి నువ్వు మేలు అనుభవించు, నీ నోటి మాటను బట్టి మేలు అనుభవిస్తావు అంట. అందుకనే ప్రాబ్లం ఎవరిని బట్టి వచ్చినా, ప్రాబ్లం ఎందుకు వచ్చినా సరే, ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ప్రాబ్లం ఎవరిని బట్టి వచ్చిందో వాళ్ళు అసలు వాళ్ళ గురించి మాట్లాడనే మాట్లాడకూడదు. ఒక బిలీవర్గా నీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో వాళ్ళ గురించి ఉండకూడదు, వాళ్ళ గురించి అసలు మన తలంపు ఉండకూడదు. మనం ప్రాబ్లం చూసాం, దాని సొల్యూషన్ ఏంటో, దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో దాని గురించే మనం మాట్లాడాలి. కానీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల మనకి ఎలా జరుగుతుందో, ఎవరి వల్ల మన ప్రాబ్లం ఎదుర్కొన్నామో వాళ్ళ గురించో ఆ ప్రాబ్లం గురించి మాట్లాడే వాళ్ళు యూజే లేదు. యూజ్ లేదు. యూజ్ ఉంటే మాట్లాడుకోమని దేవుడు చెప్తాడు. దేవుడు ఎందుకు వద్దన్నాడంటే నీ నోటిని కంట్రోల్ చేయాలని కాదు, నీ ఫ్యూచర్ బాగు చేయాలని దేవుడు అనుకున్నాడు. అందుకనే నువ్వు అలా 10 సంవత్సరాలు మాట్లాడిన ఉపయోగం లేనప్పుడు ఉపయోగం లేని దాని మాట్లాడదు, ఉపయోగం ఉండే మాటలు మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు. అందుకనే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చిందో, ఎందుకు వచ్చిందో అని ఆ ప్రాబ్లం గురించో ఆ ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి వాళ్ళ గురించో 10 సంవత్సరాలు మాట్లాడడం కంటే ప్రాబ్లం వస్తే వచ్చింది, ఆ ప్రాబ్లం మాత్రం ఆ ప్రాబ్లం ఉండాలి లేదు, అది టెంపరీ సిచ్యువేషనే, ఈ టైంలో నేనేం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, ప్రాబ్లం ఎవరి వల్లన్నా కానివ్వండి, కానీ సొల్యూషన్ నీ నోటి మీదే అంది. ఎందుకంటే ప్రాబ్లం ఒకవేళ ఎవరి వల్లన్నా కానివ్వండి, కానీ నీ నోటిని బట్టే నువ్వు రక్షింపబడతావంట. నీ నోటి బట్టే ఒక ప్రాబ్లం నువ్వు విడి బయటకు వస్తావు. అప్పుడు ఏం చేయాలంటే ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చిందో వారి గురించి మాట్లాడడం కంటే ఇప్పుడు ప్రాబ్లం బయట రావాలంటే నా నాలుక కరెక్ట్గా ఉండాలని గమనించి ఆ నాలుగుతో సరిగ్గా మాట్లాడితే అదే సిచ్యువేషన్ నుండి నీ నాలుక నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఎవరు మాట్లాడరు వారి నాలుగు నిన్ను బయటికి తీసుకుని రాదు. ఎవరి వల్ల నువ్వు ప్రాబ్లం ఎదుర్కొన్నా సరే నీ నాలుక బయటికి తెస్తుంది. ఎందుకంటాను ఎవరి వల్ల ప్రాబ్లం వస్తుందో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి చూడడం మానేసి మనం మన చేతుల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి అదే నాలుకను ఉపయోగించి వాక్యమునకు అనుకూలంగా మాట్లాడి ఆ ప్రాబ్లం నుంచి ఆ సిచ్యువేషన్ మనం విడుదల పొందుకోవడం గురించి ఆలోచించాలి. మాట్లాడితే విడుదల కొరకు ప్రయత్నం చేయాలి, కానీ ఆ ప్రాబ్లం ఎవరు వచ్చిందో వారి గురించి మాట్లాడి కాదు. కానీ సిచ్యువేషన్ మనం తొందర పెడతాయి, సిచ్యువేషన్ మనం తొందర పెడతాయి. వాళ్ళ గురించి మాట్లాడాలని డిస్కషన్ చేయాలని సిచ్యువేషన్ తొందర పెడతాయి. అంటే వాళ్ళ గురించి మాట్లాడడం ఉపయోగమే లేదు. అలా మాట్లాడడం వల్ల ఊరంతలు చెప్పుకోవడం వల్ల ఉపయోగమే లేదని బైబిల్ చెప్తుంది. దానివల్ల మనకు ఉపయోగం లేదు. అదేదో ఆ టైం స్పెండ్ చేసేది ఏదో వాళ్ళ గురించో ఆ ప్రాబ్లం గురించో మాట్లాడడం కంటే ఈ ప్రాబ్లం వాళ్ళ వచ్చింది కానీ నన్ను రక్షించే దేవుడు ఉన్నాడు, నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు, నన్ను విమోచించే దేవుడు ఉన్నాడు, నన్ను పైకి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన వల్ల నేను ఖచ్చితంగా పైకి వస్తాను అని అట్లీస్ట్ అలాగ మాట్లాడగలిగితే నీ నోటి మాట కొంచెంగా స్టెప్ బై స్టెప్ నేను ఆ సిచ్యువేషన్లో బయటికి తీసుకొస్తుంది. ఏ నోటిని బట్టి అయితే ఒక నోటితో చిక్కబడుతున్నామంటే అదే నోటితో బయటకు కూడా రాగలం. అందుకనే ఎవరి వల్ల మనం విరుక్కున్నామనే విషయం కాదు, నీ నోటితో బయటకు రాగలని విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల బయట నీ నోటితోనే నువ్వు ఒక గోతులు పడ్డావంటానో బయట నీ నాలుకని చిన్నలా పనిచేస్తుంది. అందుకని ఎవరి వల్ల పడిపోయామన్న దాని గురించి డిస్కషన్ చేయడం కంటే 10 మంది దగ్గరికి చెప్పడం కంటే ఇదే నోటి మాటని ఇదే నాలుకని ఉపయోగించి ఆ ప్రాబ్లం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నాలుగుతో పాజిటివ్గా మాట్లాడే ప్రతిసారి ఇంచు బై ఇంచు కొంచెంగా ఆ గోతుల్లో ఉండే ఇరుకులు ఉండి బయటికి వచ్చేస్తాం. అలాగే అందుకని అందరి గురించి మాట్లాడి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి టైం వేస్ట్ చేయడం కంటే
బాస్ బయల్ ప్రకారం మాట్లాడి అందులో నుండి బయట రావడానికి మన ప్రయత్నము చేయాలి. ఎంత త్వరగా దీంతో పాజిటివ్ గా మాట్లాడతాం అంత త్వరగా అందులో బయటికి వస్తాం. ఎందుకంటే నీ ఫ్యూచర్ నా ఫ్యూచర్ దేవుడు తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టలేదు, మన ఫ్యూచర్ దేవుడు తీసుకొచ్చి మన నాలుక మీదే పెట్టాడు. మన ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉంది. టెంపరీగా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తామేమో, కానీ నోరుని కనుక సరిగ్గా వాటి నేర్చుకుంటే ఆ టెంపరీ ఉన్నటువంటి ప్రాబ్లం నుండి బయట తీసుకొచ్చి పర్మనెంట్ గా కణాన్ని తీసాలంటే మంచి స్థితిలోనికి నీ నాలుక నిన్ను నడిపిస్తుంది. అది గమనిస్తే మన నాలుకను చక్కగా కంట్రోల్ చేసుకుందాం. కోపం వచ్చినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు తొందరపడి ఏది పడితే అది మాట్లాడకుండా పాజిటివ్ గా మాట్లాడలేము అనుకుంటా, ఒకవేళ అట్లీస్ట్ మాట్లాడడం మానేస్తే దానివల్ల చిక్కబడకుండా ఉంటాం. ఒక చిక్కబడి ఉంటే అందులో బయట రావాలన్నా సరే మరలా ఇదే నోటిని ఉపయోగించాలి. నాలుకలోనే జీవము మరణము ఆశీర్వాదం చేపన్నాయి. మనం ఏం కావాలనుకుంటున్నామో అది మాట్లాడితే అదే వస్తుంది. మన ఏ ఫలం కావాలో అది విత్తాలి. మన ప్రాబ్లం గురించి మాట్లాడి ఆశీర్వాదం రావాలంటే రాదు. గమనించండి, మన నోటి మాటను బట్టి మనం తృప్తిపడతాం. నోటి మాటతో చిక్కబడతాం, నోటి మాటతో విడుదల పొందుకుంటాం. అది గమనిస్తే ఎంతమంది ప్రెషర్ పెట్టినా సరే ఆ ప్రెషర్ తీసుకోండి అవసరమైతే, కానీ నోటిది వరకు రానివ్వకుండా జాగ్రత్త పడండి. ఆ ప్రెషర్ తీసుకోండి కానీ నోట్లో ఉంటే అది మాట రూపంలో బయట రాకుండా జాగ్రత్త పడితే మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళగానే ఉంటాం. ఒకవేళ వేరే వాళ్ళ వల్ల మనం చిక్కబడి ఉండుంటే, ఒకవేళ వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉండుంటే ఎప్పటికైనా ఆలస్యం లేదు. దేవుడు విడిపించిన సమర్థుడు. దేవుడు నమ్మి దేవుడు చెప్పినట్లు గనక మనం నోటిని సడలించుకొని మాట్లాడగలిగితే మన నోటి మాట మాట త్వరలోనే అందులోని మనం బయటికి వస్తాం. సమస్తము కూడా నాలుగు చేతులు దేవుడు పెట్టాడు. ఆ నాలుగు మన వశములో ఉంది. మనం ఎలా కావాలంటే నడిపించుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడితే మంచి ఫ్యూచర్ మన దేవుడు ఇస్తాడు.